మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం నలభై ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ అమ్మవారి టెంపుల్ విగ్రహం ధ్వంసం తర్వాత చాలా మంది లీడర్స్ రావడం అండ్ ముత్యాలమ్మ టెంపుల్ ని విజిట్ చేయడం ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ గా ఉంది కానీ మొన్న ఎప్పుడైతే హిందూ సంఘాలు ర్యాలీ తీసారో తర్వాత లాఠీ చార్జ్ జరిగిందో ఇదంతా రచ్చ తర్వాత మాత్రం అక్కడికి ఎవరిని అలో చేయట్లేదు పూర్తిగా పరిసర ప్రాంతాలు ఇంకా కూడా పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి హిందూ సంఘాలు అండ్ ఎస్పెషల్లీ బీజేపీకి సంబంధించిన నాయకులు ఆల్మోస్ట్ అందరూ కూడా వచ్చి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆ తర్వాత మాట్లాడడం ఎక్కువ మటుకి ఈటల రాజేందర్ ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళినట్టున్నారు సో అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఇదంతా జరిగిన తర్వాత కూడా చాలామంది మాట్లాడింది ఏంటి అంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్కడ హిందూ సంఘాలు అండ్ చాలామంది బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ఆర్ మిగతా అన్ని వర్గాల వాళ్ళు రాజాసింగ్ ఇన్ జనరల్లీ ఇట్లాంటి కాంట్రవర్సీస్ జరిగినప్పుడు ఇట్లాంటి రచ్చ జరిగినప్పుడు రాజాసింగ్ ముందుండి యాక్చువల్లీ ఆయన్నే వస్తూ ఉంటారు ఆర్ రెస్పాండ్ అవుతూ ఉంటారు కానీ ఎక్కడ కూడా గ్రౌండ్లో రాజాసింగ్ కనిపించట్లేదు అనే మాట మాత్రం చాలా టైమ్స్ వినిపించింది అందుకని ఆయన ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు నేను ఖచ్చితంగా ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి రాబోతున్నాను అన్నటువంటి మాట చెప్పారు ఆ మాట చెప్పిన తర్వాత పోలీసులు అంతా అలర్ట్ అయిపోయారు అది ఎప్పుడు చెప్పారు అని అంటే ర్యాలీ అంతా అయిపోయి లాఠీ చార్జ్ అంతా అయిపోయిన తర్వాత రాజాసింగ్ నేను రాబోతున్నాను అని చెప్పిన తర్వాత మాత్రం పోలీసులు పూర్తిగా అలర్ట్ అయిపోయారు ఆ రోజు లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ఆ ఆ రచ్చ క్రియేట్ అయిన తర్వాత మాత్రం ఆ పో పోలీసులు ఎవరిని కూడా అలో చేయట్లేదు ఎస్పెషల్లీ మళ్ళీ రాజాసింగ్ వస్తే మాత్రం డబుల్ రచ్చ గ్యారంటీ జరగబోతోంది ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అని అజ్యూమ్ చేసుకొని రాజాసింగ్ ని పూర్తిగా హౌస్ అరెస్ట్ చేశారు టూ త్రీ డేస్ నుంచి ఆయన నిన్న కూడా ప్రయత్నం చేశారు ఆయన అనౌన్స్ కూడా చేశారు నిన్న పన్నెండు గంటలకు నేను ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి రాబోతున్నాను అని అనౌన్స్ చేశారు సో దీంతో ఇంకా అలర్ట్ అయ్యి పోలీసులు ఆయన అసలు గృహ నిర్బంధం నుంచి రానివ్వలేదు కానీ ఆ తర్వాత ఆయన క్లియర్ కట్గా చెప్పారు ఈరోజు మాత్రం నేను ఖచ్చితంగా ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళబోతున్నాను నేనేమి మంది మార్బలంతో డెఫినెట్లీ వెళ్ళను కేవలం ఇద్దరు ముగ్గురితో పాటే వెళ్తాను అని చెప్పిన తర్వాత పోలీస్ బందోబస్తు మధ్య రాజా ని పోలీసులే తీసుకొని వచ్చి ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది ఆ క్లియర్ పిక్చర్స్ మనం చూడొచ్చు ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ లోపల ఇది యాక్చువల్లీ ఈ కలశం ఉన్న చోటే యాక్చువల్లీ అమ్మవారి విగ్రహం ఉండేది ఆ విగ్రహం ప్లేస్లో మొన్న పూజలు జరిగాయి ఆ తర్వాత ఆ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత అమ్మవారి కలశ ప్రతిష్ట ఆల్రెడీ జరిగిపోయింది అండ్ విగ్రహానికి సంబంధించి ఎట్లా ఉండాలి అమ్మవారి విగ్రహం అనేది కూడా పూర్తిగా ప్లాన్ కూడా జరుగుతోంది ఆ పూజలు ఎట్లా జరగాలి ఏంటి అనేది కూడా ఇంకోవైపు ప్లాన్ జరుగుతోంది కానీ రాజాసింగ్ ఒక్కసారి ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి రావడం ఏమైనా జరగొచ్చా మరి ముగ్గురుతో పాటు రాజాసింగ్ లోపలికి ఎంట్రీ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్లారు రాజాసింగ్ వస్తున్నారు అన్న వార్త చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మరి ని పోలీసులు అయితే తీసుకొచ్చారు కానీ కార్యకర్తలు ఒకవేళ పెద్ద సంఖ్యలో చేరుకుంటే ఎలా నియంత్రించాలి అనేది కూడా ఒక పెద్ద చర్చ జరిగింది కానీ పోలీసులు అయితే పూర్తిగా అలర్ట్ ప్రకటించారు అండ్ అక్కడ ఎవరిని రానివ్వలేదు సాఫీగా సింగ్ లోపలికి రావడం అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు అండ్ కాలనీ వాసులతోని మాట్లాడారు చాలాసేపు ఈ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ వెనకాలనే మస్జిద్ కూడా ఉంది సో మొన్నటి నుంచి కూడా ఆయన గట్టిగా చెప్తున్నారు వెనకాల మస్జిద్ ఉంది ముత్యాలమ్మ టెంపుల్ని డ్యామేజ్ చేసిన వాళ్ళు ప్లస్ ఆ వెనకాలనే మస్జిద్ ఉంది మస్జిద్ని కూడా ఏమి అనకుండా మేము ఇంత సంయమనం పాటిస్తున్నాము హిందువులను చేతగాని వాళ్ళు కాదు అని అనుకోకండి అన్నటువంటి మాట కూడా చెప్పారు ఆయన ఇంకో రిక్వెస్ట్ కూడా నిన్న రాజాసింగ్ యాక్చువల్లీ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ కూడా చేయడం జరిగింది అదేంటి అంటే మన కార్యకర్తలు హిందూ సంఘాల వాళ్ళు అండ్ చాలామంది బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చాలామంది తలలు పగిలిపోయాయి అండ్ మొన్న పోలీసులు రికార్డ్ చేశారు ఫుటేజ్ కి సంబంధించిన ఫుటేజ్ కూడా తీసుకున్నారు మన వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టే అవకాశం ఉంది మీరు ఇద్దరు కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్లీ కాబట్టి మీరు వాళ్ళకి సపోర్ట్ గా ఉండండి అన్నటువంటిది కూడా నిన్న సింగ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది బండి సంజయ్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ కిషన్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తూ సో కేసులు పెట్టకుండా చూడండి పోలీసులు టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కేసులు బుక్ చేయబోతున్నారు ఒకవేళ కేసులు వేసినా సరే మీరు అండగా ఉండాల్సిందే అన్నటువంటిది వాళ్ళకి చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది క్లియర్ గా మనం చూడొచ్చు అక్కడ చాలా మటుకి పోలీసులే ఉన్నారు జస్ట్ కాలనీకి సంబంధించిన మహిళను మనం చూడొచ్చు అండ్ ఇద్దరు ముగ్గురు మాత్రమే కాలనీకి సంబంధించిన వాళ్ళని మనం చూడొచ్చు ఇక రాజాసింగ్ నిలిచినటువంటి ప్రాంతంలో ఇక్కడ సీసీ కెమెరా అది ఆ సీసీ కెమెరాలోనే పూర్తిగా ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ డ్యామేజ్ ఎలా జరిగింది అనేది ఆ సీసీ కెమెరాలోనే రికార్డ్ అయింది ఇక చాలామంది ఈ కాలనీ వాసులకు సంబంధించిన వాళ్ళతోని రాజాసింగ్ అసలు ఏంటి ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఒక పది పదిహేను మంది మాత్రమే ఉన్నారు బయట వాళ్ళు అనుకోవచ్చు వారు మఫ్టీలో ఉన్న పోలీసులే కావచ్చు మేబీ కొంతమంది కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే అక్కడ కాలనీ వాసులు కనిపిస్తున్నారు అందరు కూడా పోలీసులు గన్మ్యాన్లు వీళ్ళే కనిపిస్తున్న పరిస్థితి ఉంది సో ముత్యాలమ్మ టెంపుల్కి సంబంధించి లో మనం చూడొచ్చు పూజలు అండ్ అగైన్ ఆ టెంపుల్ని ఎట్లా పునఃప్రతిష్ఠించాలి ఆర్ పునర్నిర్మించాలి అనే కార్యక్రమం బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంది సో క్లియర్గా రాజాసింగ్ ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రం చాలామంది హిందూ సంఘాలు ఎవరైతే చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారో రాజాసింగ్ రావాలి రావాలి అన్నటువంటిది ఈరోజు ఈరోజు రాజాసింగ్ వచ్చాడు సో కొంతవరకు హ్యాపీగానే ఫీల్ అయి ఉంటారు యా ఎగ్జాక్ట్లీ సో రాజాసింగ్ అయితే వచ్చాడు మరి మాట్లాడకుండా పోడు కదా సో మరి రాజాసింగ్ ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒక్కసారి మనం కూడా చూద్దాం సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపులు దర్శనానికి నాకు అవకాశం దొరికింది ఈరోజు ఇక్కడ గుడి పైన దాడి చేసిన నుంచి రచి పరిస్థితిలో గుడికి రావాలి ఇక్కడ ఉన్న హిందువులకి సపోర్ట్ గా నిలబడాలని మేము కంటిన్యూగా ప్రయత్నం చేస్తున్నాం కానీ దురదృష్టం ఏంటంటే అన్ని నేతలకి ఎంట్రీ ఉంది రాయసంఖ్య ఒక్కటే రావద్దని కంటిన్యూగా హౌస్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ హౌస్ హౌస్ అరెస్ట్లోనే జరిగింది కానీ ప్రత్యేకంగా పోలీస్ అధికారులతో మాట్లాడిన తర్వాత లేదు కొద్ది సిచ్యువేషన్ బాగాలేదు ఆల్రెడీ కంట్రోలింగ్ గురించి మేము బాగా ప్రయత్నం చేస్తున్నాము గుడి పైన దాడి చేసిన ఆ వ్యక్తి కూడా మేము అరెస్ట్ చేసినాము ఆయన ఎవరు మాటలు విని ఆ మునువారు జామా మాటలు విని గుడి పైన దాడి చేసిందో ఆయన కూడా మేము అరెస్ట్ చేశామని పోలీస్ అధికారులు చెప్పిన తర్వాత ఇవాళ మాకు గుడి దర్శనం గురించి రానికే మాకు పోలీస్ అధికారులు అవకాశం ఇస్తుంది చాలా చాలా ధన్యవాదాలు అదేవిధంగా తెలంగాణలో చాలా వరకు చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి ప్రాచీనమైన టెంపుల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క టెంపుల్స్కి ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అది పోలీస్ కాకుండా ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్క టెంపుల్కి సెక్యూరిటీ ఇవ్వలేరు పోలీస్ అధికారులు కానీ బస్తీ వాసులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన టెంపుల్కి మన మనమే కాపాడుకోవాలి కొన్ని సీసీటీవీస్ మనం పెట్టుకోవాలి ఇవాళ ముత్యాలమ్మ టెంపుల్ లోపల సీసీ కెమెరా ఉన్నందుకే ఆయన ఏ విధంగా గుడిని పాల్గొట్టిండు ఇవాళ అది మనకు కనబడింది అదేవిధంగా గుడి పాలగొట్టిన తర్వాత స్థానికలు ఇప్పుడే అన్నగారు కలిసినారు ఆయనే పట్టుకుండా అని కూడా చూపెట్టినారు అంటే ఒక మంచి డేర్ చేసి ఆయనకి పట్టుకున్నారు కానీ మన గుడిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అది కూడా మన ఆలోచన చేసుకుంటే చాలా బాగుంటుంది అని నేను ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా చాలా వరకు ఈ గుడికి సపోర్ట్గా నిరసనగా చాలా వరకు కార్యకర్తలు ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఒక కుట్లాట జరిగింది లాఠీచార్జ్ జరిగింది చాలా వరకు కార్యకర్తల పైన ఫేక్ కేసులు పెడుతున్నారు నేను పోలీస్ అధికారులకి ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా చాలా పెద్ద పెద్ద సెక్షన్లు కార్యకర్తలపైన పెడుతున్నారు ఆల్రెడీ ఇల్లు ఈడ్చి కార్యకర్తలు ఎక్కడో ఏలిపోయినారు అట్లాంటివి కాకుండా కొద్దిగా ఆ యాక్సిడెంట్ దేని గురించి జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు లాఠీచార్జ్ జరిగింది కొద్దిగా దానిపైన ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఏదైనా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా కార్యకర్తలపైన పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలని కూడా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు మొన్న జరిగింది ఆందోళనకారులు చేశారని ముఖ్యమంత్రి ఉన్నారు దానిపైన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ కూడా మేము చూస్తున్నాం కానీ ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఆయన ఎవరున్నారు ఇక్కడ నుంచి వచ్చిండు ఎవరు స్పీచ్ విని తర్వాత గుడిపైన దాడి చేసిండు దానిపైన ముఖ్యమంత్రి గారు చెప్తే చాలా బాగుండేది కానీ ప్రత్యేకంగా కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అది చాలా తప్పు స్టేట్మెంట్ వాస్తవం గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను కావాలనే కొంతమంది రెచ్చగొడుతున్నారు అందుకే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని కార్యకర్తల మీద ఫేక్ కేసెస్ పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటి మాట చెప్తున్నారు యా ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా అందుకనే వాళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడికి అండ్ ఇద్దరు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికే రిక్వెస్ట్ చేశారు రాజాసింగ్ అందుకే డెఫినెట్లీ ఈ కేసెస్ కార్యకర్తల మీద నమోదవుతున్నాయి కాబట్టి మీరే దగ్గరుండి ఆ కేసెస్కి సంబంధించి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అని రాజాసింగ్ వాళ్ళకు సంబంధించిన నాయకులనే రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అండ్ ముఖ్యమంత్రి కూడా కొంత స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఇవ్వాల్సింది ఎందుకంటే దీని మీద కుట్ర ఎవరు ఏంటి అనేది కూడా మీకు తెలియంది కాదు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు కానీ రాజాసింగ్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి రావడం అండ్ దర్శనం మాత్రమే చేసుకొని వెళ్లిపోవడం కొంతవరకు అయితే ఒక ఉపశమనం అని కూడా అనుకోవచ్చు